అందరికీ నమస్కారం, నేను మీ కిరణ్ వర్మ. మనం ఈరోజు డెప్త్ ర్యాప్ అంటే ఏంటి, అందులో దేశాలు ఎలా పడతాయి, ఇలాగ డెప్త్ ర్యాప్ లో ఉండడం వల్ల దేశాలకి వచ్చే లాభ నష్టాలు ఏంటో మనం ఈ వీడియోలో తెలుసుకోబోతున్నాం. డెప్త్ ర్యాప్ అంటే అభివృద్ధి చెందిన దేశాలు, ధనవంతమైన దేశాలు వేరే పేద దేశాలకి డెవలప్మెంట్ అనే పేరుతో పేద దేశాలకి ధనం రుణం కింద ఇచ్చి వాళ్ళు తిరిగి ఇవ్వలేనంత విధంగా ఈ ధనవంతమైన దేశాలు చేసి వాళ్ళ దగ్గర నుంచి రావాల్సిన ప్రాఫిట్ కంట ఎక్కువ లాభాన్ని పొందుతుంటాయి. దీన్నే డెట్ ట్రాప్ అంటుంటారు. రుణాల పేరుతో పెద్ద పెద్ద దేశాల్లో చిన్న చిన్న దేశాల పైన మోసం చేయడం అన్నమాట. అసలు డెట్ ట్రాప్ అనేది ఎలా వర్క్ అవుతుంటుంది, ముందుగా డబ్బు ఉన్న దేశాలు ఎక్కువగా పేద దేశాలనే ట్రాప్ చేస్తుంటాయి. ఇక రెండోది, ఇలాగా డబ్బు అప్పిచ్చే దేశం ఆ దేశం పేదగా ఉండేటట్టు, అంతేకాకుండా వాళ్ళు చేసే ఈ కాంట్రాక్ట్స్ అన్ని ప్రైవేట్ ఉండేటట్టు, పబ్లిక్ కి తెలియకుండా ఉండేటట్టు ఈ క్లాస్ మరియు రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ అనేవి ఈ ధనవంతమైన దేశాలే యాడ్ చేస్తుంటాయి. మూడోది, ఇలాగా డబ్బు ఇచ్చే దేశం వాళ్ళకి ఆధారం కింద ఏదో ఒక నేలను కానీ లేకపోతే బంగారాన్ని కానీ ఏదో ఒక దాన్ని ఒక రుజువుగా పెట్టుకోవడానికి ఉంచుకుంటుంటాయి. ఇక నాలుగోది, డబ్బు ఇచ్చే దేశం ఇన్వెస్ట్మెంట్ అనేది ఎక్కువగా చేయాలి. ఎంత ఎక్కువ ఇన్వెస్ట్ చేస్తుంటుందంటే ఇలాగా తీసుకునే పేద దేశం కూడా వీళ్ళు మన దేశాన్ని బాగుపరచడానికి చూస్తున్నారనేటట్టు కనిపించేటట్టు, అంతేకాకుండా వీళ్ళకి డబ్బు ఇస్తూనే వీళ్ళ దగ్గరే ఎక్విప్మెంట్ ని తీసుకోవడం, లేకపోతే వీళ్ళ దేశమే వాళ్ళ తరపు టెక్నీషియన్స్ ని ఎక్కువగా పనిచేసేటట్టు, వాళ్ళ స్టాఫ్ ని కొంతమంది ఎక్కువగా పెట్టేటట్టు చూసుకునేటట్టు ఉండాలి. ఇక ఐదోది, ఎప్పుడైతే దేశం వాళ్ళ అప్పుని తీర్చలేదో అప్పుడు వాళ్ళకి కావాల్సినంత దాని కింద లేకపోతే తీసుకున్న అప్పుని తిరిగి ఇవ్వడానికి మరొక అప్పు కింద ఇలాగ అప్పుల మీద అప్పులు ఇస్తుంటుంటారు. ఇలాగే డబ్బు ఉన్న దేశాలు పేద దేశాలని ట్రాప్ చేస్తుంటుంటాయి అన్నమాట. డెప్త్ ట్రాప్ గురించి ఎవరైనా ఎక్కువగా ఇంటర్నెట్ లో సెర్చ్ చేస్తే మనకి చైనా అనేది ఎగ్జాంపుల్ కింద ఎక్కువగా గుర్తొస్తుంటుంది. చైనా నిజంగానే ఎక్కువగా డెప్త్ ట్రాప్ చేయడం వల్ల, లేకపోతే ఇలాగా చైనా పేరే ఎక్కువగా రావడం వల్ల చైనాని చాలా మంది ఎగ్జాంపుల్ కింద తీసుకుంటుంటారు. కొన్ని ఎగ్జాంపుల్స్ కింద కొన్ని సంవత్సరాల క్రితమే చైనా వాళ్ళ డెప్త్ ట్రాప్ లోని శ్రీలంకని పెట్టింది. దీని వల్ల శ్రీలంక తమ 1500 ఎకరాలు పొడవాటి నేల ఉన్న పోర్ట్ హార్బర్ ని కోల్పోయింది. ఇలాగా కోల్పోతూ చైనాకి ఈ నేలని 99 సంవత్సరాల వరకు ఇలాగా లీజ్ ఇవ్వడం. ఇలాగా లీజ్ ఇవ్వడం అనేది మనకి ఒకనప్పుడు చైనా తమ హాంకాంగ్ ని బ్రిటన్ కి లీజ్ ఇచ్చినట్టు మనకి ఈ శ్రీలంక చైనాకి తమ నేలని లీజ్ ఇచ్చేసింది. అయితే హాంకాంగ్ బ్రిటన్ చేతికి ఎలా వెళ్ళింది అని తెలుసుకోవాలనుకుంటే పై ఉన్న ఐకాన్ ని ప్రెస్ చేయండి. ఇలాగా ఆఫ్రికన్ దేశాల్లో జిబోటి అనే ఒక నేషన్ అనేది ఆఫ్రికాలో వాళ్ళు 2017లో తీసుకున్న చైనా లోన్స్ కి తీర్చలేక వాళ్ళ దేశంలో కొంత నేలని చైనా వాళ్ళ నేవల్ బేస్ సెటప్ చేసుకోవడానికి కాంపెన్సేషన్ కింద ఇచ్చేసింది. దీంతో ఆ సమయంలో అప్పట్లో అమెరికా కూడా కాస్త వాళ్ళ మీద కోప్పడిందనే చెప్పారు. ఎందుకంటే ఆఫ్రికా అమెరికా దగ్గర దగ్గర ఉండడం, ఇలా నేవల్ బేస్ తమ నీటి దగ్గరలో ఉండడంతో ఆఫ్రికా మీద అమెరికా కాస్త కోప్పడిందని ఆ సమయంలో చెప్పుకుంటుండేవారు. ఇలాగ ముందుకు వెళ్తే ఏషియన్ దేశాల్లో ఉన్న తజకిస్తాన్ తన తీసుకున్న రుణాన్ని ఇవ్వలేక వల్ల 1158 స్క్వేర్ ఫీట్ల స్థలాన్ని చైనాకి ఇవ్వాల్సి వచ్చింది. దీంట్లో వాళ్ళు గోల్డ్, సిల్వర్ మరియు మిగిలిన మినరల్స్ మైన్ చేసుకోవడానికి పర్మిషన్ కింద చైనాకి ఇవ్వాల్సిన అవసరం వచ్చింది. ఇలాగే ముందుకు వెళ్తే రీసెంట్ గా ఉగాండా వాళ్ళకి ఉన్న ఒకగానొక్క ఎయిర్పోర్ట్ ని ఉగాండా తను తీసుకున్న అప్పు తిరిగి తీర్చలేకపోవడం వల్ల ఇలాగా చైనాకి ఇచ్చేయాల్సిన అవసరం వచ్చింది. నా పక్క దేశమైన పాకిస్తాన్ కూడా చైనా డెత్ ట్రాప్ లో పడిందని చెప్పచ్చు. వాళ్ళకి చైనా డైరెక్ట్ గా 5 పవర్ ప్లాంట్లు కట్టించేటట్టు కాంట్రాక్ట్ తీసుకోవడం, ఆ కాంట్రాక్ట్ అనేది పూర్తిగా అవ్వకుండానే చైనా డెత్ ట్రాప్ లో పాకిస్తాన్ పడిందని చెప్తుంటుంటారు. ఎందుకంటే కాంట్రాక్ట్ పూర్తిగా అవ్వకపోవడం, అంతేకాకుండా ఎక్కువ మెటీరియల్ కోసం పాకిస్తాన్ తీసుకున్నప్పుడు తిరిగి తీర్చడానికి 2-3 ఎక్కువ లోన్లు తీసిందని చెప్తుంటుంటారు. ఇలాగా మనకి కొన్ని కొన్ని మాత్రమే బయటపడ్డాయి, ఇంకా బయటపడకుండా ఉన్నవి పాకిస్తాన్ లో చాలానే ఉన్నాయి. అందుకే ఎప్పుడు పాకిస్తాన్ ప్రభుత్వం మా దగ్గర డబ్బు లేదు, మంది పేద దేశం అని ఎప్పుడు చెప్తూనే ఉంటుంది తప్ప ఇలాగా చైనాతో ఉన్న డెత్ ట్రాప్ గురించి ఎప్పుడు బయటికి తెలపదు. ఇలాగా చూసుకుంటే చాలా దేశాలు ఇలాగా చైనా డెత్ ట్రాప్ లో బలే అని చెప్తుంటారు. ఇందులో తెలిసిన దేశాల కింద కెనియా, సౌత్ ఆఫ్రికా, ఉగాండా, లాటిన్ అమెరికా, శ్రీలంక, పాకిస్తాన్, మలేషియా, మాల్దీవ్స్, ఫిలిప్పీన్స్, ఇండోనేషియా, కజకిస్తాన్, ఇలాగా చాలానే దేశాలు ఇలా చైనా ట్రాప్ లో ఉన్నాయని చాలా మంది చెప్తుంటారు.
అయితే తెలిసినవి తక్కువైనా తెలియకుండా ఇలాగా లోలోపన బాధపడుతున్న దేశాలు చాలా ఉన్నాయి. ఇలాగా చైనా పెట్టే క్లాస్ తో, ఇలాగా చైనా పెట్టిన రూల్స్ తో అప్పు తీసుకున్న దేశాలు చాలానే ఉన్నాయి. కానీ బయటకు వస్తే రూల్స్ ని ఉల్లంఘించినట్టు ఉండడం, అంతేకాకుండా చైనాకి వాళ్ళు బదులు చెప్పాల్సిన అవసరం రావడం, దీంతో చైనాకి ఇవ్వాల్సిన దానికంట ఎక్కువ ధనాన్ని ఇవ్వాల్సిన అవసరం రావడంతో ఎవరు బయటికి రావట్లేదని చెప్తుంటారు. అందుకే డెత్ ట్రాప్ అంటే ఎక్కువగా చైనాయే గుర్తొస్తుంటుంటుంది. చైనా డెత్ ట్రాప్ గురించి మీరు వినుంటే మీ అభిప్రాయాన్ని, అనుభూతిని మా కమెంట్ సెక్షన్ లో తెలపండి. వీడియో నచ్చినట్టయితే ఈ వీడియోని లైక్ మరియు షేర్ చేయండి. ఇలాంటి వీడియోలు మరికొన్ని చూడాలనుకుంటే మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ ప్రెస్ చేయడం మాత్రం మరకండి. నేను మీ కిరణ్ వర్మ తిరిగి మరొక వీడియోతో మళ్ళీ మీ ముందు ఉంటాను. అంతవరకు సెలవు, నమస్కారం.